హాయ్ గైస్, వెల్కమ్ టు మ్యాజిక్ ఎవ్రీవేర్. నేను మీకు ఈరోజు ఒక కలర్ చేంజ్ నేర్పించబోతున్నాను. కలర్ చేంజ్ అంటే నా ఉద్దేశం ఇది కాదు. సో గైస్, కలర్ చేంజెస్ అంటే విజువల్గా చూస్తుండగా ఒక కార్డు ఇంకో కార్డు లాగా మారిపోవడానికి కలర్ చేంజెస్ అంటారు. కలర్ చేంజెస్లో చాలా రకాలు, చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఈ మంత్ మొత్తం నేను మీకు కలర్ చేంజెస్ నేర్పించబోతున్నాను. అండ్ ఈరోజు మనం చూడబోయే కలర్ చేంజ్ పేరు కార్డిని చేంజ్. ఈ కలర్ చేంజ్ని కార్డిని అనే ఒక మ్యూజిషియన్ క్రియేట్ చేశాడు. సో ఈ వీడియోలో ఈ పర్టికులర్ కార్డ్స్ని యూజ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. సో గాయస్, ఈ కార్డ్స్ పేరు పోడో. ఇది ఒక ఫ్రెంచ్ కంపెనీ ప్రొడ్యూస్ చేసిన కార్డ్స్. సో 1920s 1950s ఆ టైంలో కార్డిని ఈ కార్డ్స్తో ఫ్యాన్ చేసినప్పుడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ లుక్ వస్తుందని నోటీస్ చేశాడు. ఈ కార్డ్స్ ప్రొడ్యూస్ చేసిన కంపెనీతో కాంట్రాక్ట్ పెట్టుకుని వాళ్ళు ఎన్ని ప్లేయింగ్ కార్డ్ సెట్స్ అయితే ప్రొడ్యూస్ చేశారో అన్ని ప్లేయింగ్ కార్డ్ సెట్స్ని కొనేశాడు. నియర్లీ 50 ఇయర్స్ తర్వాత ఆర్ట్ ఆఫ్ ప్లే అనే కంపెనీ ఆ బ్యాక్ డిజైన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న కార్డ్స్ అలా ప్రొడ్యూస్ చేయబడినవి. సో గైస్, మీకు ఎలాగ కార్డిని కలర్ చేంజ్ నేర్పించబోతున్నాను కాబట్టి కార్డిని యూజ్ చేసిన లాంటి కార్డ్స్తోనే మీకు ఈ కలర్ చేంజ్ నేర్పిద్దామని డిసైడ్ అయ్యాను. సో గైస్, ఇప్పుడు అసలు ఆ కార్డిని కలర్ చేంజ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో గైస్, కార్డిని చేంజ్ అంత ఈజీ కలర్ చేంజ్ కాదు. సో ఈ కలర్ చేంజ్ మీరు పర్ఫెక్ట్గా చేయాలంటే మీకు కొంచెం ప్రాక్టీస్ కావాలి. నేను చేయడానికి కూడా నేను నేర్చుకోవడానికి కూడా నాకు కొంచెం టైం పట్టింది ఈ కలర్ చేంజ్. సో ఎనీవే, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కలర్ చేంజ్ ఎట్లా చేయాలో. సో ఈ కలర్ చేంజ్ చేయడానికి మీకు ఫస్ట్ డబుల్ లిఫ్ట్ వచ్చిండాలి. సో డబుల్ లిఫ్ట్ అంటే ఏంటంటే ఒకటే కార్డ్ లాగా రెండు కార్డ్స్ని టర్న్ చేయడం. సపోజ్ ఇదో, సో యాక్చువల్లీ 2 కార్డ్స్. సో ఈ 2 కార్డ్స్ని ఒక కార్డ్ లాగా టర్న్ చేయడం వచ్చిండాలి. అది రాకపోయినా కూడా కార్డ్ని చేంజ్ చేయొచ్చు. అప్పుడు అది కార్డ్ కలర్ చేంజ్లా కాకుండా ఒక కార్డ్ డిసప్పేర్, కార్డ్ మాయమైనట్టు అనిపిస్తుంది. సో మీకు అది కూడా నేర్పిస్తాను. సో ఫస్ట్ కార్డ్ని చేంజ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మీరు డబుల్ లిఫ్ట్ చేయడం వచ్చిండాలి. సో డబుల్ లిఫ్ట్ మీద చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి యూట్యూబ్లో. నేను కూడా నా ఫర్దర్ వీడియోస్లో డబుల్ లిఫ్ట్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ మీకు నేర్పించబోతున్నాను. సో ఎనీహౌ, మీరు డబుల్ లిఫ్ట్ చేయడం వచ్చిండాలి మీకు. సో మీరు ఇలా 2 కార్డ్స్ని ఒక కార్డ్ లాగా రిటర్న్ చేస్తారు. తర్వాత ఇక్కడ మీకు టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చేయిలా అనేటప్పుడు ఈ ఫింగర్స్తో ఈ పైన కార్డులో పుష్ చేస్తారు, ఇలా పుల్ చేస్తారు, ఇలా లాగుతారు. అప్పుడు కార్డ్ మాయమైనట్టు అనిపిస్తుంది, చూడండి ఇలా. అది టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ సౌండ్ రాకుండా చేయడానికి కూడా చాలా ప్రాక్టీస్ కావాలి. సో అది బేసిక్ ఐడియా. బట్ మీరు ఇలా అన్నప్పుడు మీరు నోటీస్ చేస్తే ఒక్కోసారి 2 కార్డ్స్ ఒకటేసారి ఇలా వచ్చేస్తాయి. సో అలా రాకుండా మీరు ఈ థంబ్తో ఇక్కడ ప్రెస్ చేశారనుకోండి, ఇలా ప్రెస్ చేస్తే ఇలా బెండ్ చేసినప్పుడు మీరు ఇలా అన్నప్పుడు 2 కార్డ్స్లో ఒక కార్డే వస్తుంది. ఎందుకంటే మీకు ఈ థంబ్ని మీరు అడ్డం పెట్టి ఇలా ఒక కార్డు పూజ చేసినప్పుడు, సపోజ్ చూడండి, సో ఇలా ఒక థంబ్ పెట్టలేదు అనుకోండి, చూడండి ఇలా. సో అలా మిస్ అవ్వకుండా మీరు థంబ్ని ఇలా ఇక్కడ ఈ కార్నర్లో ఇక్కడ ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే మీరు చేంజ్ చేసేటప్పుడు 2 కార్డ్స్ మూవడం అనేది జరగదు. సో ఇలా ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు మీరు ఈ పొజిషన్లో ఉంటారు. అప్పుడు మీ కింద ఉన్న ఫింగర్స్తో కార్డ్ని ఇలా లోపలికి పుష్ చేసేస్తారు, తర్వాత ఇలా చూపిస్తారు. సో ఇదంతా మీరు చేయి ఇలా పెట్టి తీసే గ్యాప్లో జరిగిపోవాలి.
సో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఆ టైమింగ్ అనేది మీకు అర్థమైపోతే మీకు ఇక కార్డు చేంజ్ వచ్చేసినట్టే. బట్ ఆ టైమింగ్ అనేది మీకు రావడానికి కొంచెం ఐ మీన్ చాలా ప్రాక్టీస్ అవసరం. సో ఇంకోసారి వేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డబుల్ లిఫ్ట్ చేస్తాం, డబుల్ లిఫ్ట్ చేస్తాం, తర్వాత థంబ్తో ఇక్కడ ప్రెస్ చేస్తాం. ఇది ఇప్పుడు ఈ కింగ్. సో అలా, సో ఎనీవే ఇప్పుడు నేను చెయ్యి ఇలా అనకుండా చేసినప్పుడు ఎలా కనబడుతుంది మీకు చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ ఇది ఇలా ఇలా చేస్తాం, తర్వాత ఈ కాని ఇలా కిందకి పుష్ చేసేస్తాను, మళ్ళీ ఇలా మళ్ళీ లోపల పుష్ చేయాలి. సో ఈ చెయ్యి అనేది జస్ట్ ఆ కార్డ్ ఇట్లా మూవ్ అవడానికి కవర్ చేయడానికి అంటాం ఇది. సో అంతకుమించి చేత చేయాల్సిన పనేం లేదు. సో గాయస్ ఒకవేళ మీకు డబుల్ లిఫ్ట్ రాకపోయినా కూడా మీరు ఒక కార్డ్ వ్యానిష్ లాగా ఇది కార్డ్ని చేంజ్ చేయొచ్చు. సపోజ్ మీరు ఒక కార్డ్ డిసపీర్ అయినట్టు అనిపిస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సో గాయస్ నేను ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీ మంత్ ప్లేయింగ్ కార్డ్స్ ఆఫ్ ద మంత్ అని చెప్పి నేను ఏదో ఒక కొత్త ప్లేయింగ్ కార్డ్స్ పిక్స్ నేను అప్లోడ్ చేస్తుంటాను. సో గాయస్ ఈ మంత్ ఇవి నా ప్లేయింగ్ కార్డ్స్ ఆఫ్ ద మంత్. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అవుతే మీరు ఈ కార్డ్స్కి సంబంధించిన ఇంకా ఇంట్రెస్టింగ్ ఇమేజెస్ చూడొచ్చు. సో గాయస్ ఐ హోప్ యూ లైక్ కార్డ్ని చేంజ్. నెక్స్ట్ వీక్ కూడా మనం ఇంకో కలర్ చేంజ్ చేసుకోబోతున్నాం, అది డేవిడ్ బ్లేని, ఐ మీన్ వన్ ఆఫ్ ద టాప్ మెజిషియన్ క్రియేట్ చేసిన కలర్ చేంజ్. లాస్ట్ వీక్ కూడా డేవిడ్ బ్లేని క్రియేట్ చేసిన ఒక కలర్ చేంజ్ నేర్పించాను. సో నెక్స్ట్ వీక్ కూడా మనం ఇంకో కలర్ చేంజ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.